मनगोड़ा आ सन्नास्तो मीटिंग चेसर कदा मिनिस्टर तो आ सन्नास की चपंडी पवन कल्याण सिनेमा आपेसको चित्रपरिस्थ वदर अना मन सिम मिगता वाल सिम मन सिम पैस्थे मन ने रायपे अ वील आप चूस्त कुर्चुटा अगे मोहन बाबू गारु कूडा माट्लाडाली वैसीपी वाळ्ळु थियेटर्लु क्लोज चेस्तुन्नप्पुडु मोहन बाबू गारिकि नेनु सभामुखंगा तेलियजेसुकुंटुन्ना मी बंधुवुलु कदा वैएस कुटुंबीकुलु मी बंधुवुलनि चेप्ता उंटारु विन्नानु चित्र परिश्रमनि हिंसिंचोद्दनि चेप्पंडि कावालंटे पवन कल्याण बैन चेसुकोंडि अतनु मीरु तेल्चुकोंडि चित्र परिश्रम वैपु जोलिकि राकंडि मीरु चेप्पंडि मोहन बाबू गारु एंदुकंटे मेरे को पार्लमेंट सभ्युलु कूडा माजी पार्लमेंट सभ्युलु मीकु नैतिक बाध्यत उंदि मीरु माट्लाडालि इदि एंदुकंटे ई रोजुन चित्र परिश्रमकि अप्लाई चेसिन रोलु रूल रेपोद्दुन मी विद्यानिकेतन स्कूल्स कूडा अप्लाई चेयोच्चु एंदुकु चेप्तुन्नानु ई माट अंटे जर्मनीलो रेंडो प्रपंच युद्ध में मार्टिन निमोलर क्लर्जीमैन अंटे पास्टर प्रोटेस्टेंट पास्टर हिटलर चूसी इतने देशाने तो बागु चेस्तारनि चेप्पि आयन की चला वत्तास पलिकाडु आयन वत्तास पलिकिन तर्वात तिरिगेदो अटु इटु अय्यि तिरिगि आयन कूडा जैल्लो पेट्टिंचाडु हिटलर अप्पुडु आयन ओक चिन्न नालुगु पंक्तुलु राशाडु रिग्रेट अवुतू बाधपड़तू हिटलर सैन्यों एसएस कम्युनिस्ट वस्ते नेनु मात्लाडलेदु एंदुकंटे कम्युनिस्ट कादु काबट्टि हिटलर एसएस सैन्यों सोशलिस्ट कोसम वस्ते नेनु सोशलिस्ट कादु कदा नेनु मात्लाडलेदु हिटलर सैन्यों యూదులు జ్యూస్ కోసం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేను ఎందుకంటే యూదుని కాదు గనుక హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేను ఎందుకంటే నేను సోషలిస్టుని కాదు గనుక హిట్లర్ సైన్యం కేథలికుల కోసం వస్తే నేను కేథలికుల కోసం మాట్లాడలేను ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ గనుక హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు అందరూ చచ్చిపోయినారు అది మర్చిపోదు నీ కులం సమస్య మా పార్టీ సమస్య కాదు ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి ఒక మోహన్ బాబు గారికి కాదు ప్రతి ఒక్కరికి ఈ కులం ఆ కులం లేదు అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతల చంపేసుకునే వాళ్ళం అవుతాం అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎందుకు చెప్తా అదే డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవంటే డబ్బులు డబ్బులకి ఏంటంటే ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించొచ్చు మాకు ఇంత ఆదాయం ఉంది బాబు గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్ కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి
అట్లాగా మటన్ కొట్టు నమ్ముతున్నారు కాబట్టి ఎలా ఇసుక అమ్మేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్. ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంట్రీ అవార్డు కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్కి ప్రెసిడెంట్ అవార్డు ఇస్తాడు క్వార్టర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారబోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా? కుదరదు. అట్లా ఏ డబ్బులు అడుగు, అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి, వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి. సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోవాలి అంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందంగా ఇలా జలసాలాగా ఏముంది రా అక్కడ ఒక చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని